హలో గాయ్స్, సిక్స్త్ క్వశ్చన్ కన్నా ముందే వచ్చాను ఏంటా అని అనుకుంటున్నారా? సో ఎందుకు వచ్చాను అంటే, సో మన ఫ్రెండ్స్ కమ్ మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. యాజ్ వెల్ అస్ ఇది దేనికి సంబంధించింది అంటే, మరి మనం ఒకటో క్వశ్చన్, రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్ అంటూ ఉన్నాము. సో ఇంతవరకు ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో దాని గురించి మనకి ఈ వీడియోలో చెప్తామన్నమాట. మరి మనమైతే ఆన్సర్ చేస్తున్నాము. మరి ఆన్సర్ చేసిన తర్వాత మనకి ఎలా కాల్ వస్తుంది, ఏంటి అని తెలియాలి అంటే మరి ఈరోజు ఈ వీడియో చూడాల్సిందే. సో ముందుగా మనకైతే ఈ ప్రాసెస్లో మనకి 5 లెవెల్స్ ఉంటాయండి. సో 5 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్లో ఏమవుతుందంటే, మరి 14 డేస్ ఉంటాయి. 14 డేస్కి 14 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళు లక్కీ డ్రా ద్వారా మనకి కోటీశ్వరులు టీం నుంచి మనకి కాల్ వస్తుందన్నమాట. ఏ నెంబర్ నుంచి అయితే మనం మెసేజ్ చేస్తున్నామో ఆ నెంబర్కి వస్తుంది. యాజ్ వెల్ అస్ మనం సన్ నెక్స్ట్ యాప్లో కూడా మన నెంబర్ని మెన్షన్ చేస్తాం కదా, సో ఆ నెంబర్కి మనకి కోటీశ్వరుల టీం మనల్ని కాంటాక్ట్ చేస్తారు. సో ఇంకా రెండో ప్రాసెస్లో ఏం చేస్తారు అంటే, మనకి కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక టెస్ట్ ఉంటుందండి. సో అంటే అది ఫోన్లో జరుగుతుంది. ఫోన్లోని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం 2 క్వశ్చన్స్కి ఏమో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి అయితే మనకి ఏ ఆప్షన్ ఉండదండి. సో మనం వారు క్వశ్చన్ అడిగిన వెంటనే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా మనకి 3rd లెవెల్ ఉంటుంది కదా. సో ఈ 3rd లెవెల్లో ఏం చేస్తారు అంటే, మనం ఫోన్లో కాల్ చేసినప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆడిషన్కి పిలుస్తారండి. సో ఆడిషన్కి పిలిచిన తర్వాత అక్కడేమో మళ్ళీ మనకి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్లో మనం క్వాలిఫై అయితే మళ్ళీ మనకి 4th టెస్ట్కి క్వాలిఫై అవుతాము. సో మరి 4th లెవెల్లో ఏం చేస్తారు అంటే, మరి మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఇంటర్వ్యూలో మనకి వీడియో ఫుటేజ్కి సంబంధించి ఆడిషన్ అయితే మళ్ళీ మనకు ఒకటి జరుగుతుందన్నమాట. ఇక్కడ వరకు మనం 4 లెవెల్స్ని మనం కంప్లీట్ చేసుకుని ఉంటాము, ఒకవేళ ఈ ప్రాసెస్ అన్నీ మీకు జరిగితే. సో ఫైనల్గా 5th లెవెల్లో ఏం జరుగుతుంది అంటే, 5th లెవెల్లో మనం సెలెక్ట్ అయితే వాళ్ళకి డైరెక్ట్గా మనకి ఫైనల్ రౌండ్కి పంపిస్తారనమాట. సో మరి ఫైనల్ రౌండ్కి ఎంతమంది సెలెక్ట్ చేస్తారంటే, మ్యాక్సిమం 2000 పర్సన్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఆ 2000 పర్సన్స్లో మళ్ళీ ఫైనల్గా మనకి విజేత ఒక్కరే కాబట్టి, సో ఈ 2000 పర్సన్స్ మళ్ళీ ఫిల్టర్ చేస్తారనుకోండి. సో ఇదన్నమాట బేసిక్ సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఎవరు మీలో కోటీశ్వరులు. మీకు కనుక ఇంకా ఎస్ఎంఎస్ పంపించే విధానం లేదంటే సన్ నెక్స్ట్ యాప్ ద్వారా మనం ఎలా మనం ఈఎంకే టీమ్ని మనం ఎలా మన ఆన్సర్ని పంపించాలి అని తెలియాలి అంటే, మరి మన ఛానల్లో ఒక లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ లింక్ ద్వారా మీరు ఒకసారి వీడియోని అయితే చూడొచ్చు అనమాట. మరి ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని భావిస్తే తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ విలువైన సలహాలను నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.